మార్కెటింగ్ సంబంధించి since 2008 niche till date I am working here but till date I didn't get any problem telu lepan okay ప్రాబ్లం నాకు ఇప్పుడు ఎందుకు అవుతుందంటే ఈ డీన్ వచ్చినప్పటి నుంచి బ్రాంచ్ నాశనం చేసి నన్ను ఇండైరెక్ట్ గా టార్చర్ పెడుతున్నారు, హరాస్ చేస్తున్నాడు, ఏదేదో ఇట్లా బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నేను మేనేజ్మెంట్ ముందు తేవాలని చెప్తున్నానండి. ఖచ్చితంగా ఈ డీన్ ని మాత్రం ఇక్కడి నుంచి సస్పెండ్ చేయకపోతే మాత్రం మంచిగా ఉండదు. ఇండైరెక్ట్ గా నన్ను హరాస్ చేస్తున్నాడు. ఒక లేడీని హరాస్ చేయడం, మైనార్టీ లేడీని హరాస్ చేయడం ఇది ఎంత ఇదిగానో అని తెలుసుకోమానండి. నాకు ఇప్పటిదాకా మేనేజ్మెంట్ తో ఫుల్ సపోర్ట్ ఉంది. మేనేజ్మెంట్ నా వర్క్ గురించి వాళ్ళందరికి బాగా తెలుసు. కానీ ఈ మనిషి వచ్చినప్పటి నుంచి మొత్తం బ్రాంచ్ ని అంతా నాశనం చేసి పాలిటిక్స్ ఆడి ప్రతి ఒక్క ఎంప్లాయీని నాశనం చేస్తున్నాడు. స్టూడెంట్స్ నేను ఇక్కడ 11 ఇయర్స్ నుంచి చేస్తున్నాను నారాయణలో. ఈ బ్రాంచ్ కి వచ్చి నాది 8th ఇయర్. కానీ టిల్ డేట్ నాకు ఏ మేనేజ్మెంట్ తో ప్రాబ్లం లేదు. ఈడు వచ్చినప్పటి నుంచి మాత్రం చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు ఇండైరెక్ట్ గా అన్ని. ఇక్కడ డీన్ అనే పేరు శ్రీనివాస్ అండి. అండ్ డీన్ ఇక్కడ తార్నాక బ్రాంచ్ డీన్ శ్రీనివాస్ అనే పేరు. నాశనం చేస్తున్నాడు బ్రాంచ్ అంతా మొత్తం. స్టూడెంట్స్ మీద కేసులు పెట్టి స్టూడెంట్స్ ని హరాస్ చేస్తున్నాడు, ఎంప్లాయీస్ ని హరాస్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. జాబ్లలోకి వెళ్ళి తీసేస్తాను, డిలీట్ పెట్టిస్తాను, వాడు అబ్బాసొమ్మలా అనుకుంటున్నాడు వాడు. నారాయణ కళాశాల యజమాని ఉన్నటువంటి డీన్ తార్నాక డీన్ శ్రీనివాసరావు ఈరోజు ఫాతిమా అనే అమ్మాయి పైన, ఒక అందులో పనిచేస్తున్న ఉద్యోగి పైన సెక్సువల్ హరాస్ చేస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తూ, అర్ధరాత్రి పూట కాల్ చేస్తూ అమ్మాయిని శారీరకంగా ఇబ్బంది, మానసికంగా ఇబ్బంది పెట్టింది. కాబట్టి ఈరోజు ఆ అమ్మాయి ఈరోజు చెప్పుతో అతన్ని దాడి చేయడం జరిగింది. ఇప్పుడే పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వచ్చి జరిగిన అవమానాన్ని కూడా పోలీసులకు కూడా లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడం కూడా జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రోజు ఇంత జరిగినా కూడా నారాయణ యాజమాన్యం డీన్ శ్రీనివాసరావును తొలగించకపోవడం కూడా సిగ్గుచేటనే విషయాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సభ్య సమాజానికి, సమాజానికి ఒక ఆదర్శంగా ఉన్నటువంటి ఒక కళాశాలలో ఉన్నటువంటి ఒక డీన్ ప్రిన్సిపాల్ ఇలాంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే ఇట్లా నేరాలకు ఇంత ఘోరాలకు పాల్పడడం అంటే ఇంత దుర్మార్గంగా ఇంకోటి ఉండదని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. గతంలో కూడా ఈయన మీద ఎన్నో ఉన్నటువంటి ఆరోపణలు వచ్చినాయి, ఎన్నో రకాలుగా కేసులు కూడా నమోదైనాయనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణం నారాయణ యాజమాన్యం తక్షణం స్పందించి ఇలాంటి డీన్ శ్రీనివాసరావులకు అధికారాలు ఇచ్చి అందలా లెక్కిస్తే ఇలాంటి నారాయణ బజార్ కీర్చాల్సి వస్తుంది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. 24 గంటల్లో డీన్ శ్రీనివాసరావును తొలగించకపోతే రేపు సెంట్రల్ ఆఫీస్ ముట్టడి జరుగుతుంది, సెంట్రల్ ఆఫీస్ మీద అవసరమైతే దాడులు కూడా జరుగుతాయని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇలాంటి దోపిడీ దొంగలకు, ఇలాంటి ఒక క్యారెక్టర్ లేని వాళ్లకు అధికారాలు ఇచ్చి మొత్తం కూడా విద్యార్థులు ఎంప్లాయీస్తో జీవితాలతో చల్లగడ్డ మాడితే మాత్రం చూస్తూ, విద్యార్థులుగా చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాం.